మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే టెలివి ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు ఎంతైనా వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. మన ఎముకలు ఎప్పుడు హర్షిస్తాయి, మన ప్రాణ ఆత్మ శరీరాలు దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఆనందిస్తాయి. నీ కృపను బట్టి ఆనందభరితుడనై నేను సంతోషించేదని ప్రభువా అని కీర్తనకారుడు 31 కీర్తనలో చెప్పుకున్నాడు. అలాగే ఇంకొక మాట, ఆదరణ కలిగే మాటలు మనకి దేవుని దగ్గర నుంచే వస్తాయి. ఆ మాట ఏంటంటే 35 కీర్తనలో, ఇప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలామందికి దోచుకొనబడిన వాళ్ళు, లేకపోతే అన్యాయానికి గురైపోయిన వాళ్ళు, అనవసరమైన గొడవలు వారి మీదకి వీరి ప్రమేయం లేకోకుండానే వచ్చి పడిన వాళ్ళకి దేవుడిస్తున్న మాట ఏంటి అంటే, అప్పుడు అని కాదు, ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి, ఆయన దయామయుడు, కరుణాసంపన్నుడు, దయాదాక్షము కలిగిన వాడు, అత్యంత కృపగలవాడు అని చాలా పేర్లు ఉన్నాయి. అయితే దేవుడు ఆయన నమ్ముకునే బిడ్డల యొక్క జీవితాల్లో ఏమి చేయగలడు అంటే, ఈ విధంగా కూడా చేయగలడు. ఏమి? ఇప్పుడు యేసు ప్రభువా నీ వంటి వాడెవరయ్యా? మించిన బలము గల వారి చేతి నుండి, దీనుడనైన నన్ను దోచుకొని వాడి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు మీ ఎముకలకు పుష్టి కలుగును అని చెప్పి చెప్పాడు. మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవుడు ఇట్టి వాగ్దానాలన్నీ ఇచ్చి, అవి నిజమో అబద్ధమో నువ్వే పరీక్షించి తెలుసుకో అని చెప్పి బహిరంగంగా సవాల్ ఇసిరాడు. నా దగ్గరకు వచ్చిన వాడిని నేను ఎంతమాత్రం త్రోసివేయినా అని చెప్పాడు. ఆయన వాక్యం అంట హిబ్రూ రాసిన పత్రిక 4:12 వచనంలో, ఆయన వాక్యం మనకిచ్చే ధైర్యము, మనకిచ్చే బలము ఎంత గొప్పదిగా ఉందని అంటే అక్కడ రాశాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మటుకు తూరుచు, హృదయం యొక్క తలంపులలో ఆలోచనలను శోధించుచున్నది. ఆమెన్. కీ వర్స్ ఇదండి. నీ ఎముకలకు పుష్టి కావాలి, నీకు మంచి ఆరోగ్యం కావాలి, నీకు ప్రాణ ఆత్మ శరీరాలన్నీ కూడా దేవుని సన్నిధిలో గంతులేస్తూ ఆనందిస్తూ హర్షిస్తూ ఉండాలి అని అనుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనలన్నిటినీ కూడా శోధిస్తూ ఉంటుందట. అప్పుడు మనం అనాలి ధైర్యంగా ఏమిటి అంటే, యేసు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా హృదయం తలంపులోని ఆలోచనలంతా కూడా నీవు పరీక్షించి తెలుసుకో తండ్రి, అవి నీకు ఇష్టమైనవి గాను, నిన్ను సంతోషపెట్టేవి గాను, నిన్ను ఆరాధించి స్తుతించి నీకు రావాల్సిన స్తోత్రములను, కీర్తిని ఆరోపించడానికి మేము మమ్మల్ని ఏర్పరచుకున్నారు, అందుకే నీకు స్తోత్రములు అని చెప్పి చెప్పాలి. దేవుని వాక్యం, ఈ వాక్యం చాలామంది చెప్పుకుంటారు, ఇది మీకు చాలా సుపరిచితమైన వాక్యమే. దేవుని యొక్క వాక్యము రెండంచులు వాడిగల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మల కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు, హృదయం యొక్క తలంపులోని ఆలోచనలన్నింటినీ పరిశోధించుచున్నది. అదే పాత నిబంధనలో ఆదికాండంలో కూడా దేవుడు రాశాడు. ఆ వాక్యము ఎవరు అంటే, శరీరధారి అయిన కృపాసత్య సంపూర్ణుడనే యేసు ప్రభువారే. ఆది అందు వాగ్రూపే అయిన దేవుడుండెను, వాగ్రూపే దేవుడై ఉండెను, వాగ్రూపి దేవుడి యొద్దుండెను. ఆ వాగ్రూపియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు సంచరించి యేసునామధేయుడై లోకానికి వచ్చి, ఆయన లోకపు పాపమంతటిని ఆయన మీద వేసుకొని, లోక కళ్యాణార్థ నిమిత్తమై ప్రతి మనిషికి స్వర్గరాజ్యాన్ని ఇచ్చటకు, కృప ద్వారా రక్షించటకు యేసు ప్రభువారి లోకానికి వచ్చి సిలువలో మరణించి, మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై, ఆయన చెప్పినట్లుగా మీరు ఏ విధంగా అయితే మనిషి కుమారుడు పైకెత్తబడుతూ మీరు చూస్తున్నారో, అలాగే మేఘారుహుడై మధ్యాకాశానికి ప్రభు అయిన యేసు మళ్ళీ వస్తాడు, అంతవరకు మీరు వేచి ఉండండి అని చెప్పిన లేఖనాలు నెరవేర్తున్నాయి. అందుకని మనలో ఏం నెరవేరాలి అంటే, తండ్రి యొక్క సంకల్పం ఏదైతే ఉండదో అది సంపూర్ణంగా మన యొద్ద, మనతో, మన మధ్య, మనలో నెరవేర్చబడలాగున మనకు ఆయన వాక్యమును బట్టి మనకి ఎముకలకు పుష్టి కలుగును. ఆమెన్. అందుకనే దీనులను, దరిద్రులను విడిపించేవాడు నీవే తండ్రి అని చెప్పి ఎప్పుడు నేను ఒక మాట అంటూ ఉంటాను మా ఫ్రెండ్స్తో. ఆదికాండం 5 కొన్ని మాటలు ఉన్నాయి. దాంట్లో ఏముంటుందంటే, నరుని యొక్క హృదయంలోని ఆలోచనలన్నీ దేవుడి దృష్టికి చాలా చెడ్డగా ఉన్నాయి అని చూచి దేవుడు బాగా బాధపడతాడంట. నేను యేసు ప్రభువారిని నమ్ముకొనిన తర్వాత మనం దేవుడికి ఇవ్వాల్సిన మాట ఏంటి అని అంటే,
ఈ మాటనే నేను దాన్ని రివర్స్ చేసి చదువుతాను. ఇది చాలాసార్లు చెప్పాను, ఆయన మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, వినండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. ఇప్పుడు ఆ మాట యేసుప్రభు రాక మునుపు ధర్మశాస్త్ర కాలంలో మనుషులను దేవుడు సృష్టించిన విధానాన్ని బట్టి వారి యొక్క హృదయముల యొక్క తలంపులోని ఆలోచనలు ఊహ అంతయు చెడ్డదని దేవుడు మనసులో బాధపడ్డాడంట. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనుక అదే దేవుడు యేసుక్రీస్తు నామధేయుడే మనిషి కుమారుడుగా దైవకుమారుడుగా లోకానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మనను బట్టి ఎలా అనుకోవాలి అని అంటే, నేను ఈ మాటను యేసుప్రభు వారికి మనము ఎలాగ ఆ మాటను అప్పచెప్తున్నాం, మాటను ఆయనకి ఎలాగ మన ద్వారా మనను బట్టి మనం ఆయనకు మాటిస్తున్నాం అనేదంటే ఈ విధంగా రాసుకోవాలి. యేసుప్రభు భూమి మీద నరుల యొక్క మంచితనం, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ మంచిదనియు యేసుప్రభు నువ్వు చూచి నీవు భూమి మీద యేసుక్రీస్తు ద్వారా మా హృదయములను యేసువైపు తిప్పి యేసులాగా బతకటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ఎల్లప్పుడూ నువ్వు ఆనందించి వాడవై ఉండాలయ్యా అని మనం దేవుడికి మాట ఇవ్వాలి. అక్కడ చెడుతనమును బట్టి దేవుడు మనసులో హృదయం అంతా నొచ్చుకున్నాడు అని రాసింది. అయితే ఇప్పుడు మనం యేసుప్రభు వారికి ఏం మాట ఇవ్వాలి అని అంటే, ప్రభువా నీవు నన్ను రక్షించుకున్నావు, నీ రక్తంతో కడిగావు, నీ రక్తం నాలో ప్రవహింపజేస్తున్నావు గనుక నీ రక్తంలో ఉన్న శక్తి మహత్యములు నాలో నుంచి విడుదల చేయి, నాలో నీ యొక్క ఆత్మాభిషేకం ఉంచి నా యొక్క హృదయం యొక్క తలంపులని ఆలోచనలు ఊహ అంతయు నీ దృష్టికి ఎల్లప్పుడూ మంచిదిగా అనిపించేటట్లు ప్రధానులు ఎదుటను అధికారులు ఎదుటను దేవదూతలు ఎదుటను నన్ను గురించి నువ్వు ఒప్పుకొందువుగాక, నన్ను గురించి నువ్వు మంచి సాక్ష్యం ఇచ్చుదువుగాక అని చెప్పి నీవు ఈ రోజుల్లో మాట్లాడాలి. అయ్యా మా ఆయన ఏం చెప్పాడో అదే మనకి అర్థం కావట్లేదు, కానీ ఇంకా మళ్ళీ మనం ఆయనకి తిరిగి వాక్యం చెప్పేంత వాళ్ళమా అని అనుకుంటారేమో, కానీ మాట్లాడేది నువ్వు కాదు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు. నువ్వు నోరు తెరువు, నా మాటల్ని నేను నింపుతాను అని చెప్తున్నాడు. హృదయం ఆయనకి ఇవ్వు అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ మళ్ళీ హీబ్రూ రాసిన పత్రిక 4:12 ఏంటంటే, దేవుని యొక్క వాక్యం రెండంచెలు వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే నేను వాడిగలిగినదై మనలో ఉన్న ప్రాణ ఆత్మల కీళ్లను మూలుగులను విభజించినంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులోని ఆలోచనలను శోధించుచున్నది. ఎస్ మై డియర్ ఫాదర్, పరిశుద్ధాత్మ తండ్రి రా, నా హృదయంలోని యొక్క తలంపులోని యొక్క ఆలోచనలన్నీ కూడా నువ్వు స్కాన్ చేసి చూడయ్యా. అప్పుడు నువ్వు చూచినప్పుడు నా హృదయం యొక్క తలంపులు అహావ భావాలు అన్నీ కూడా ఎలాగ దేవుడిని మహింపరచాలి, ఎలాగ దేవుడిని నీ లోకానికి చూపెట్టాలి, ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపింపబడాలి, ఏ విధంగా నేను దేవుడికి ఇష్టమైన అక్కడికొచ్చే పాత్రగా వాడబడాలి అనేదే ఆశ తప్ప వేరొక ఆశ నాకు లేదయ్యా అని నా హృదయం నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది అనే ధైర్యం నీకుండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రాడికల్ ఫెయిత్ అనేది నువ్వు చూడాలి. దేవుని యొక్క వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అని అనేటట్లుగా ఉన్నాయి. అందుకని నీ ఎముకలకు స్వస్థత రావాలి అని అంటే, నీకున్న ప్రతి అనారోగ్యము స్వస్థపరచబడాలి అని అంటే, మొదట నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, నీ తలంపులలో స్వచ్ఛత కనపడాలి, నీ ఆలోచనల్లో ఎదుటి వాళ్ళకి ఎలా మేలు చేద్దామనే తపన కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడికి ఇష్టమైన వాడిగా ఉంటావు కనుక చెడుతనము తొందరగా విసర్జించేసాయి. ఇమీడియట్గా నువ్వు చెడుతనము విసర్జించే అప్పుడు శీఘ్రంగా నీకు నీ శరీరానికి స్వస్థత శీఘ్రంగా వస్తుంది. ఆమేన్, అది దేవుడి మాట. నువ్వు పట్టుకొని దేవుడి సన్నిధిలో అడుగు, కనిపెట్టు, దేవుడు నిశ్చయముగా నీ ఆశను తీరుస్తాడు. ఇట్లాగే పాలంగిచో గారికి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఆమె క్యాన్సర్ పేషెంట్ అంట. అయ్యా నాకు క్యాన్సర్ చాలా అధికమైపోయింది, నాకు స్వస్థత రావట్లేదు అని చెప్పేసి ఎక్కువగా ప్రాబ్లమ్ని మాట్లాడుతూ ఉంటుందంట. అమ్మ నువ్వు ఎక్కువ ప్రాబ్లమ్ను మాట్లాడద్దు, దేవుని యొక్క ఆన్సర్ని, దేవుని యొక్క సమాధానాన్ని ఎక్కువ మాట్లాడు. దేవుడు ఏం చేయగలడో, దేవుడు ఏం చేశాడో దాని గురించి ఎక్కువ జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు మన్నన చెయ్యి అన్నాడంట. సరే అయితే ఏం చేయాలయ్యా, అయితే ప్రేయర్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళు, నేను నీకు ఒక వర్స్ ఇస్తాను, మాట ఇస్తాను, ఆ మాటనే 10,000 సార్లు రాసుకొని తీసుకురా అన్నాడంట. అలాగేనయ్యా చెప్తాయ్యా, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత వచ్చింది, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత వచ్చింది, బై హిస్ స్ట్రైప్స్ ఐ వాజ్ హీల్డ్ అని చెప్పి ఈ మాటను 10,000 సార్లు రాసుకొని తీసుకురా అమ్మా, అది ఎక్సర్సైజ్ చేసుకొని రా అమ్మా. ఏమి గారు చాలా మంచిది కాబట్టి అయ్యా, అలాగే పాస్టర్ గారు మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అని చెప్పేసి ప్రేయర్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఇక అన్నీ కూడా సిద్ధం చేసుకుని, అక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రేయర్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ వాళ్ళే చూసుకుంటారు, నీకు కావాల్సిన లిక్విడ్స్ ఏ పానీయాలు వాళ్ళకి ఉన్న ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలను బట్టి ఏది కావాలో వాటివి వాళ్ళు ఇస్తారు.
ఇచ్చిన తర్వాత ఇంక ఈమె వాక్యం చదవటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం ఇక చేసుకుంటా, పుస్తకంలో రాసుకుంటా ఉంది. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత వచ్చింది, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత వచ్చింది, ఇట్లా 10,000 సార్లు రాసుకుని, అమ్మయ్య 10,000 సార్లు రాసేసాను, పాస్టర్ గారు చెప్పినట్టే చేసేసాను, కాబట్టి ఇప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరకు పోయే ముందు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకుంటాను, ఏమైందో చూద్దామని చెప్పేసి ఆతురతో అది ఆ యొక్క ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోయి హాస్పిటల్లో చెక్ చేయించుకుంది. చెక్ చేసి ఏమా ఏం చేసావు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు, అసలు క్యాన్సరే లేదు నీకు అని చెప్పేసి ఆ డాక్టర్స్ చెప్పగానే ఆమె సంతోష భరితురాలై, అందుకని నీ కృపను బట్టి ఆనంద భరితుడినై సంతోషిస్తాను దేవా అన్నట్లుగా ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం జరిగిందో తెలుసా, మీరు చెప్పినట్టుగా నేను చేశాను, 10,000 సార్లు రాశాను అని చెప్పాను. మరి నీ క్యాన్సర్ ఏమైపోయిందమ్మా అంటే, ఏమో నాకేం తెలుసు, నేను రాస్తా ఉన్నప్పుడు అది ఎటుపోయిందో నాకే తెలియదు, అది నేను సంపూర్ణంగా స్వస్థచిత్తురాలనయ్యానయ్యా అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చిందంట. ఆమెన్, హల్లెలూయా. అక్కడ పాస్టర్ గారు చేసింది ఏమైనా ఉందా? ఏం లేదు అమ్మా. దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క నడవడిలో, ప్రవర్తనలో, అంతటిలో నీ ఆయన వాక్యానికి నువ్వు ఒప్పుకొనుకో, అప్పుడు నీకేది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అది చెయ్యం కానీ తతిమాయన్నీ చేస్తాం. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నా పద్ధతిలో నేను అనుకున్నట్లుగా నువ్వు నాకు సహాయం చేస్తే నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి దేవుణ్ణి వాడుకోవటం కాదు. నేను చెప్తున్న మాటలు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఏం చేయాలంటే, దేవుడి సేవకు వచ్చిన వాళ్ళు ఈలోక సంబంధమైన సెల్ఫిష్ కోసం అంటే స్వార్థానికి సచ్చి బతికితే కానీ దేవుడి సేవకు రావడానికి వీల్లేదు. స్వార్థంతో దేవుడి సేవని లేకపోతే దేవుడి సేవని పెట్టుకొని మన జీవితాన్ని గడిపేసుకుందామా అని అనుకున్న వాళ్ళకి దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చూడలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మైండ్ కార్నల్ మైండ్తో ఉంటుంది. కార్నల్ మైండ్ అంటే ఏంటి, అటు పక్క దేవుడు అంటారు, ఇటు పక్క లోకంలో చేసేయి చేస్తూనే ఉంటారు. దేవుడి మీద డిపెండ్ అయ్యాము, దేవుడి మీద ఆధారపడ్డాము అని చెప్పి వాళ్ళ ఒక బిహేవియర్లో కానీ, మాటల్లో కానీ, నడవల్లో కానీ, పద్ధతుల్లో కానీ ఎక్కడ కనపడదు. అందరిలాగే మేము కూడా అని చెప్పేసే భావం ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు రావు, దుఃఖం రాదు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీతిమంతులకి కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాల్లో దేవుడి యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఈజీగా అధిగమించడానికి దేవుడు మనకు సహాయపడతాడు. నీకు నీతిమంతుడికి కలుగు శ్రమలు అనేకములు అయినను ప్రతి దానిలో నుంచి దేవుడు విడిపించుకొని తప్పింప చేస్తాడు. అందుకనే భక్తుడు అంటాడు, ప్రభువా వీళ్ళు నా కొరకు పొంచి ఉన్నారయ్యా, నేను ఎక్కడ దొరుకుతానో, ఎక్కడ అపనిందలేద్దామనో, ఎక్కడ బురద చల్లుదామో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. అందుకనే చాలామందికి, అయ్యా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక మనిషి యొక్క అభివృద్ధిని బట్టి, వారు బాగా సంపాదిస్తున్నాడు అన్న దాన్ని బట్టి మీరు ఆ యొక్క మనుషులను మీరు విమర్శించొద్దు. ఎందుకంటే మనిషి ఏమి తీసుకెళ్ళడు, ఎక్కడో చోట వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వారి గ్లోరీ, వారి మహిమ ఏంటనేది పరలోకంలో మనం తప్పకుండా చూస్తాం. ఈ లోకంలో మనం ఒక మాట అంటే తతిమాలో 10 మాటలు అంటారు, అప్పుడు నీ ఎముకలకు స్వస్థత రాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నువ్వేం చేయాలో దేవుడి దగ్గర నువ్వు అడుగు. అందుకనే ఒక దైవజనుడు 650,000,000 డాలర్ల విమానం నాకు కావాలి ప్రభా అన్నాడన్న. అప్పుడు యుఎస్ఏ అంతా కూడా గందరగోళం అయిపోయిందండి. కెఫెల్డాల్ గారు 65 మిలియన్ డాలర్ల ప్లేన్ నాకు కావాలి, G650 అని చెప్పి ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఘ సభ్యులు అందరూ కలిసేసి ఆయనకి 650,000,000 డాలర్ల విమానాన్ని ఆయన కొనిచ్చారు. కొనిస్తే ఆయన మీద విమర్శలు రాలేదా? వచ్చినాయి. ఆయన అడిగినప్పుడు ఆయన అన్నారు ఒక మాట, ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది, నేను అడుగుతాను నాకు జీవితంలో దేవుడు నన్ను స్వేచ్ఛగా నువ్వు ఎంత కావాలో, నీకేం కావాలో నన్ను అడుగుము అని చెప్పాడు. కాబట్టి నేను అడుగుతాను, మార్స్లో లైఫ్ ఉందని చెప్తున్నారు కదా, మార్స్లో శాటిలైట్ ఆ యొక్క ఆర్బిట్లో ఉందని చెప్తున్నారు కదా, అవసరమైతే అక్కడికి పోయి కూడా నేను ఏసే గురించి చెప్పటానికి స్పేస్ షటిల్ నాకు కావాలి, దాని ఖరీదు $1 బిలియన్ అయినా సరే ప్రభువా నాకు ఆ స్పేస్ షటిల్ కావాలి, నేను అక్కడున్న వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి నాకు కావాలని నేను ధైర్యంగా అడుగుతా. ఐ విల్ డ్రీమ్, నేను ఊహిస్తా, నేను కలలుగంట నా దేవుని యొక్క దివ్యమైన నామాన్ని ప్రపంచమంతా వెళ్ళి ప్రకటించడానికి నాకు అవి వాడుకునే టూల్సు, అంతేగాని అవి దేవుని కంటే ఎక్కువ కాదు. నా దేవుడిని బట్టి ఏదడిగినా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నా బిలియనీర్స్ వచ్చి నాకు ఇదిగో తీసుకో కావాలంటే వాడు నువ్వు దేవుని యొక్క సేవను గంభీరంగా ఘనంగా చెయ్యి అని చెప్పి ప్రోత్సహించే బిడ్డలు నాకు ప్రపంచమంతా 30 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు బిడ్డ అనుకున్నా, ఎస్ ఫాదర్,
థ్యాంక్ యూ జీసస్. నీ బిడ్డలు అందరూ కూడా, నా ఇండియా దేశంలో ఉన్న సేవకులందరూ కూడా గొప్ప సేవ చేయాలి. పేదరికం వాళ్ళని ఏలుబడి చేయకూడదు. నాతో పాటు కలిసి ఉన్న వాళ్ళు, ఆ సేవ చేస్తున్న ఆ బిడ్డలు పల్లెటూళ్ళలో, ఆ యొక్క పట్టణాల్లో ప్రభా గొప్ప ఇంటిగ్రిటీ కలిగి లాయలిటీతో నీ దివ్యమైన సేవను చేస్తూ వారు కూడా మంచి మంచి కార్లులో తిరగాలి, దేవుని యొక్క సేవను చూపెట్టాలి. వాళ్ళ క్రింద సంఘాలలో, మా సంఘాలలో పేదవాళ్ళు అనే వాళ్ళు లేరండి అని చెప్పే సాక్ష్యమిచ్చే దైవజనులు లేచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క దైవ ఆత్మ ఏం పుట్టిస్తుందంటే మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. మనము దేవుడి సన్నిధిలో యథార్థవంతులమే అయితే మన సంఘంలో ఎన్నడూ పేదరికం అనేది ఉండటానికి వీల్లేదు. పేదరికము తెచ్చిపెట్టేది సైతాన్ గాడు. ప్రతిదానికి డెవిల్ డెవిల్ అంటే నువ్వు చేసే చేయకోకుండా, నీకు క్యారెక్టర్ లేకోకుండా ప్రతిదానికి అందుకనే ఇంత బాధలు పడుతున్నామని చెప్పొద్దు. యథార్థమైన హృదయంతో యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే నిశ్చయముగా మన హృదయంలోని తలంపులోని ఆలోచనలను ఏ టైంలో నేను వచ్చి పరీక్షించుకో స్వామి, నేను ధైర్యంగా నీ సన్నిధిలో ఉంటాను. ఎందుకంటే నా ఆశ నా గురి నా గమ్యం నా యొక్క తపన అంతా నీవే కనుక నీవు ఏ విధంగా భూతి గంతముల వరకు నీ నామము నీ కీర్తికి తగినట్లుగా మహిమపరచబడాలో అనేది నా కోరిక కనుక ప్రభువా నేను నీ సన్నిధిలో తెగించి అడుగుతాను. నీవు నిశ్చయముగా నా కోరికను సిద్ధింపజేసిన ఆలోచన యావత్తును సఫలపరుస్తావని చెప్పినావా. నీ వాక్యం అక్షరాల నా జీవితంలో నెరవేర్చబడునుగాక. నా జీవితంలో నెరవేర్చుకోకుండా నా వెనక వచ్చే వారి జీవితంలో నెరవేర్చుకుంటే నేను కాదు కదా సంతోషించేది. ఆయన వాక్యం నాలో నెరవేర్చబడినప్పుడు నాకు సంతోషం. అందుకనే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్లో దేవుని అభిషేకం నిలబడదు. స్వార్థంతో దేవుని యొక్క పని చేయాలనుకున్న వారి జీవితాల్లో ఎప్పుడు కూడా, ఒకవేళ వాళ్ళు ఆ సహాయం ఈ సహాయం పట్టుకొని ఒక గొప్పగా మేము సెటిల్ అయ్యాము, మేము గొప్ప సేవ చేశాము అని అనుకుంటే మంచిది, దేవునికి స్తోత్రం. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో అభిషేకంతో వాళ్ళు పెరిగి ఇండిపెండెంట్గా దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించి పంపించాలి. ఎస్, నీ మీద దేవుడి అభిషేకం కనబడుతుంది. నువ్వు వెళ్ళి నువ్వు గొప్పగా నీకు దేవుడి యొక్క పిలుపులో చిత్తంలో ఎటువంటి దర్శనం కలిగి ఉన్నావో ఆ దర్శనంతో నువ్వు వెళ్ళి చెయ్యి, నేను చేయగలిగింది నీకు చేస్తాను అని చెప్పి ప్రోత్సహించే దైవజనులు లేగుచుదురు గాక. అయ్యో బలు చెప్పావులే, మా యొక్క మన ఇండియా సంప్రదాయాలను ప్రకారం ఏషియా కమ్యూనిటీలో మైండ్ సెట్లు ఎలా ఉంటాయో తెలుసా మీకు అనే పెద్ద మనుషులు చెప్పే ఆ వాక్యాలు ఉంటాయి. వాటిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే మనకి ఒకళ్ళతో కాదండి, మన ధైర్యం ఏంటి అని అంటే మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. నీ కృపను బట్టి అత్యానంద భరితుడనై సంతోషిస్తాను ప్రభా, అయ్యా కొద్దిగా దాన్ని వివరించి చెప్పయ్యా అని అడిగామనుకోండి. ఆనంద భరితుడనై సంతోషించడం అంటే ఏంటో చెప్పయ్యా అని అంటే, మన సంఘాల్లో ప్రతి ఒక్కరిని ముట్టుకున్న వారిలో నుంచి వాక్యము, వారు దాతృత్వం కలిగిన వారే పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఎందుకు ఇండియన్ కమ్యూనిటీస్లో, ఇండియా చర్చెస్లో ఎందుకు పేదరికం ఏలుబడి చేస్తుంది, దొరల వైపు చూడాలని ఎందుకు మనం ఆశపడుతున్నాము, ఎదురు చూస్తున్నాము అని అంటే మంది తప్పండి. దేవుడు వాళ్ళని దీవించిన దేవుడే మనల్ని దీవిస్తున్నాడు. వాళ్ళని అభివృద్ధిని పరిచిన దేవుడే మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు. అమెరికా దేవుడు ఈ దేవుడు అంటారు, ఆయన అమెరికా దేవుడు కాదు, సర్వ సృష్టికి ఆయన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడు వాళ్ళని ఆస్వాదించి మనల్ని ఎందుకు ఆస్వాదించలేడు? ఇప్పుడు గొప్పగా మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప గొప్ప చర్చిలు ఎలాగా ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనం చూస్తున్నాం కదా. అలాగే మీరెక్కడ ఉన్నా మీ యొక్క ఎముకలకు సత్తువు కలుగునుగాక, మీరు బలమైన కార్యములను తలపెట్టుదురుగాక, మీ సంఘాలలో పేదరికం అని అనుభవించే వాళ్ళే ఉండకుండా ప్రతి ఒక్కరూ వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి దీవించబడి సంవత్సరములు గడుచుచూ ఉండగా వారు ఆశీర్వాదపు ఆస్తికర్తలుగా నిలబడుదురుగాక, వారి పిల్లలకు మంచి చదువులు చెప్పించుదురుగాక, వారు దీవించబడి ఆస్వాదించబడి ఆరోగ్యవంతులై అభిషేకంతో నింపబడుదురుగాక, దేవుని యొక్క ఆనందం వారి యొక్క తలల మీద నిత్యము ఉండునుగాక. అద్దండి ధైర్యం మనకి. ప్రభువా నీ వాక్యము రెండుంచల వాడిగల ఖడ్గమై మా యొక్క హృదయములోని తలంపులోని ఆలోచనలన్నిటినీ పరిశీలించి చూచినప్పుడు మేము నీ ఎదుట తల వంచుకునే వాళ్ళంగా ఉండకోకుండా ధైర్యంతో రమ్ము ప్రభువా, నీవు త్వరగా రా నాయనా, మేము నువ్వు ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకునే పరిస్థితుల్లో ప్రతి విశ్వాసి ఉండునుగాక. ఆమేన్. అప్పుడండి మనం సమిష్టిగా కలిసి కార్పొరేట్ ప్రేయర్ కార్పొరేట్ వర్షిప్ చేసినప్పుడు నీతిమంతుల యొక్క ప్రార్థనల మీద ఆయన దృష్టి ఉంచుతాడు అని వాక్యం చెబుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యకు నిత్యముగా దిగి వస్తుందనే నమ్మకం. అందుకనే అందరం సమిష్టిగా ప్రార్థన చేయండి, సమిష్టిగా ఉండండి. సమిష్టి ఏకత్వం అనేది కరువైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఒకరిని ఒకరిని ప్రేమించుకునే పరిస్థితి కానరాని రోజుల్లో మనం ఉన్నాం.
అది నీకు తెలియదా నాకు తెలియదా, వింటున్న మీకు నిశ్చయంగా తెలుసు. మనకి ఏది యథార్థతో ఏది నటనో అంతా తెలుసు, కానీ మనం భయపడతాం. భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీరు మొదట మీ సంఘాల్లోని ఉద్యోగాన్ని మీరు రగిలించుకోండి. ఆత్మపూర్ణులై ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయపడుతూ మీరు సంపాదించాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసం నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో చెప్పాను, అరే సంపాదించడం పెద్ద గొప్ప కాదురా, అందరూ సంపాదిస్తారు, కానీ ఎంత ఖర్చు పెట్టామా అనేది మన ఆనందాన్ని దానికి సాదృశ్యం. అంతేగాని ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, సంపాదించిన వాళ్ళంతా అది కట్టకపోతారా, వెళ్ళేటప్పుడు తీసుకుపోతారా, లేదుగా వదిలిపెట్టాల్సిందే కదా. కాకపోతే ఈ లోకంలో ఫేమ్, ఆయన ఇంత సంపాదించాడు, ఆయన ఇంత సంపాదించాడు అని ఎప్పుడు అన్యజనులు మాట్లాడితే నువ్వు ఎంత సంపాదించావు, ఏం చేసావు, అది చేసావు, ఇది చేసావు అని ఇయే మాట్లాడతారు తప్ప, దేవుని కృపలో వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు ఇంత కృప చూపెట్టాడు, వారికి ఇంత సహాయం చేసేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అనే సాక్ష్యం ఎందుకు చెప్పరండి మనం? ఎందుకంటే దాని మీద బోధ చేసేవాళ్ళు ఎక్కువ ఉండరు కాబట్టి. అయ్యా ఇచ్చుకుంటా పోతే నువ్వు అన్ని దాన ధర్మాలు చేసుకుంటా పోతే అని ఏ స్టోరీలో చెప్తారు, వాడు అట్ అయిపోయాడు అన్ని దానాలు చేసి 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 చివరికి ఆడు అడుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు, జాగ్రత్త ఇట్టాగా చేసుకుంటా పోతే నువ్వు కూడా ఇట్టాగా అయిపోతావు అని చెప్పి ముందుగానే మన పిల్లలకి ఇత్తనాలు వేసేస్తారు హృదయంలో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో ఇది నాది నాది అని అనుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు అలా విత్తుకుంటూ పోయినప్పుడు ఎన్నడని ఎవరైనా ఎప్పుడైనా బైబిల్ అట్లాంటి బికారులుగా చేసిన చరిత్ర బైబిల్లో లేదు. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుడు ప్రతి క్రియను చూస్తాడు, నువ్వు చేసే ప్రతి క్రియ యొక్క వెనక ఉన్న ఇంటెన్షన్ చూస్తాడు, ఉద్దేశాన్ని చూస్తాడు. అప్పుడు ఆయన ఆనందించి సంతోషభరితుడైతే నిన్ను దిత్యముగా దీవిస్తాడు. అందుకని ఆయన ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటాడు, నీవు నా యొక్క సేవ పట్ల మక్కువ కలిగి ఉన్నావు గనుక నీవు నాటని తోటలను నేను నీకు అనుగ్రహిస్తా, నీవు కట్టని ప్యాలెస్ల్లో నేను నిన్ను ఉంచుతాను, నీవు తవ్వని బావులను నీకు నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ మాట ఎవరికండి రాసింది? నరుని యొక్క కష్టము తన కష్టార్జితాన్ని బట్టి అది ఆశీర్వాదం ఎక్కువ అవ్వదని రాసింది సామెతలు 10:22 ప్రకారం. దేవుని యొక్క వాక్యం ఇంత బాగా చెప్తుంది. అందుకనే దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, విశ్వాసులారా, నాతోటి సహోదరి సహోదరులారా, దేవుని సేవ చేసే సేవకులారా, మీరు వహించవలసింది ఏంటంటే ధైర్యం. యెహోవాని బట్టి యథార్థతతో, ప్రభువా నీవే నాకు ఆధారం, నువ్వు చేయాలి, నేను ఎక్కడ ఉంటే ఏ గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ నీ యొక్క సువార్తను ప్రకటించడానికి నుంచుంటే అక్కడ నీ దివ్యమైన అగ్ని ప్రత్యక్షమవునుగాక, మనుషులు ఉన్న ప్రతి విధమైన కల్మషం, ప్రతి విధమైన ఆ యొక్క అన్క్లీన్ స్పిరిట్స్ అన్ని బంధించబడి డెలివరెన్స్ మినిస్ట్రీ, గొప్ప సాల్వేషన్, రక్షణ వారికి అనుగ్రహించబడి వారి హృదయాలు పశ్చాత్తాపంతో దేవా నువ్వు నాకు కావాలి, యేసు ప్రభువా నువ్వు నా రక్షకుడవై ఉండాలి అనే గొప్ప ఉజ్జీవం ప్రభువా నువ్వు కలిగించాలి, అప్పుడు నాకు సంతోషమయ్యా అనే మనసు నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దీనులను దరిద్రులను లేవనెత్తువాడవు నీవే, వారి పక్షాన యుద్ధం చేయవాడవు నీవే. నా ఎముకలన్నీ కూడా ప్రభువా నీ కృపను బట్టి ఆనందభరితుడనై సంతోషింపజేస్తున్నాయ్యా, అందుకై నీకు స్తోత్రం కలుగునుగాక. నా మాటలు విన్న మీరు దేవుని యొక్క వాక్యంలోని ఇలా చెప్పుకుంటా పోతే ఎంతో సంతోషం వస్తుందని. సంతోషం లేకోకుండా భక్తి చేశారు అంటే ఆ భక్తిలో ఏదో మోసం ఉందని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కష్టమున్నా నష్టమున్నా బాధున్నా ఇరుకున్నా ఏదున్నా సరే నీలో దేవుని యొక్క ప్రశాంతతను దేవుని యొక్క ఆనందాన్ని తీసివేయలేడు. నీ ఆర్థిక ఇబ్బందులు నీ ప్రశాంతతను తీసేస్తాయి అని అంటే నువ్వెక్కడో మోసపోతున్నావు. ఏంటని ఇంతగా ఇట్లా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు. నిజమే, దేవుడు అంటాడు నన్ను నమ్ముకుని వాడిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అంటే నువ్వు ఇంకా నమ్ముకోలేదు కాబట్టి పూర్ణ శాంతి నీకు లేదని అర్థమా? అంతే. అయితే మన కష్టాలు రాకుండా ఉండవు, శ్రమలు శోధనలు రాకుండా ఉండవు. అయితే వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తంపించుటకు శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన విమోచకుడు, రక్షకుడు, పోషకుడు, మన ఆరాధ్య దైవమై, మన ఎంత మన ఎలయేలుపు అయి అయ్యా మా జీవితాల్లోనూ మా కుటుంబానికి రక్షకుడవై నాయకుడవై మమ్మల్ని నడిపించే మా నాథుడివై ఉన్నందుకే నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లుకునుగాక ప్రభువా. నా పిల్లల పిల్లలంతా కూడా నీ సన్నిధిలో వినయ విధేయతలతో నీ దివ్యమైన నామాన్ని ప్రచురం చేసేదురుగాక. వారు చదివిన చదువుల్లోనూ, వారు ఏ పని చేసినను, వారి వ్యాపారాల్లోనూ, వారి ఉద్యోగాల్లోనూ నీ దివ్యమైన నామమునకు సాక్షులుగా నిలబడదురుగాక. నీ కీర్తి ప్రతిష్టలను భూతి గ్రంథముల వరకు ప్రకటించుదురుగాక అని నీ ప్రార్థన యుండునుగాక.
ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, సర్వోన్నతుడ మా ప్రభువా యేసయ్యా, నీకు స్తోత్రాలు. మంచి దేవుడు, చాలని దేవుడు, గొప్ప దేవుడు నాయన. నీ వాక్యము రెండంచుల వాడిగల ఎటువంటి కర్మం కంటే నేను నాయన బలము కలిగినదే. మాలో ఉన్న ప్రాణ ఆత్మ మూలుగులను వరకు దూరుచు విభజించుతూ మా హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను, ఊహ అంతైను కూడా పరిశోధించుచున్నందుకై స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న వారి యొక్క హృదయాల్లో ప్రభువ గొప్ప ధైర్యాన్ని, నింబరాన్ని నింపండి నాయన. గొప్ప యథార్థతను, నిజాయితీని నింపి నీ నీతిని వారి మీద ప్రకాశింపచేసి వారి జీవితాల్లో గొప్ప ఉన్నతమైన నాయన ఆశయాలతో, ఉద్దేశాలతో పరిగెత్తడానికి సహాయం చేయి. మీ యొక్క రాకడ త్వరగా జరుగుతుంది గనుక ప్రభువ మా రాష్ట్రానికి కావలసిన శాంతి సమాధానాన్ని మీరు ప్రసాదించండి. మమ్మల్ని బట్టి మా రాష్ట్రము రక్షించబడునుగాక, మమ్మల్ని బట్టి మా దేశ చరిత్ర మార్చబడునుగాక, మమ్మల్ని బట్టి ఈ యొక్క ఉన్నతమైన నీ యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు మా ద్వారా జరిగింపబడునుగాక. తద్వారా నీకే మహిమయు, ఘనతయు, స్తోత్రములు, కీర్తను ఆరోపించబడునుగాక. మా తండ్రి సహాయం చేయి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితాల్లో అత్యున్నతమైన ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, యథార్థతను మీరు పురికొల్పండి, ప్రేరేపించండి, నడిపించండి, నేర్పించండి, నిర్మించండి. అన్ని విషయాలను తోడుగా ఉండి పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడగలిగే గొప్ప కృపావరము ప్రతి ఒక్కరికి అనుగ్రహించేటట్లు మీరు చేయండి. యేసు దివ్య నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జీసస్ ఓన్లీ యూ అనేది జాయ్ సెంటర్ లబ్బీపేట కలాంజలి వెనుక మసీద్ రోడ్లో ఉంది. మీకు ఎప్పుడైనా కౌన్సిలింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఫోన్ చేసి రండి, దేవుని యందు ఆనందించండి. నిశ్చయముగా ఆయనను బట్టి ధైర్యంతో చెప్తున్నాను, నిశ్చయముగా దేవుడు జవాబులు అనుగ్రహిస్తాడు. దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీకున్న పరిస్థితిని చక్కబరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.